ఈమెకేమో హాస్పిటల్లో పరిచయం అయ్యాడు, ఆమెకేమో సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఈమెకి అసలు వ్యవధే లేదు, వారం రోజుల్లో అతనేంటి అతని ఫ్రెండ్స్ ఏంటి తెలిసే అవకాశమే లేదు. కానీ ఇద్దరు కామన్ గా ఒకటే డైలాగ్ చెప్తున్నారు, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు, ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళిద్దరు తప్పు పట్టట్లేదు అతన్ని. అతి రీసెంట్గా నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, తను వద్దనుకునే నా దగ్గరికి వచ్చాడు కాబట్టి తను నాకు భర్త అని అంటానండి. నేను నాకేం చెప్పలేదు, ఇక నేను నెంబర్ సేవ్ చేసుకొని తర్వాత కాల్ చేశాను. కాల్ చేస్తే ఎవరు అని అంటే నేను ప్రమోద్ భార్య అని చెప్పేసింది. నేను స్టన్ అయిపోయాను మేడం. అప్పుడు ఫస్ట్ అమ్మాయిని వారం రోజులు చేసుకుని ప్రియా అని, ఈ అమ్మాయిని కనీసం రెండు నెలలు టైం ఇచ్చాడు అంటే ఇట్లాంటి వాళ్ళండి ఊపిరి సలపనివ్వరు. ఇది అబద్ధము కాబట్టి కావలసినట్టుగా నటించాడు. ఇది ప్రేమ కాదు, ఇది కేవలం నటన మాత్రమే. చెప్పట్లేదు అండి, నేను పెళ్ళి అయిపోయింది, నీకు నాకు అవసరం లేదు అది ఇది అని చెప్పేసి గొడవ చేసి వెళ్ళిపోయాడండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేనేం చేయలేక నేను అమ్మ వాళ్ళని కూడా వదిలేసి వచ్చాను అని ఈత నేను నమ్ముకున్నాను. నేను అసలు నేను ఎలా ఉండాలి అసలు నాకు అర్థం కాదు. పాపను చూస్తే అంటే ఆమెకి ఇంకొక 75 సంవత్సరాలు జీవితం ఉంది. 75 సంవత్సరాలు జీవితం గురించి ఆమె కేవలం ఒక వారం మాత్రమే వెచ్చేస్తుంది. ఒకవేళ అతను నీతో ఉంటానని వస్తాడు, రేపు ఇంకొక అమ్మాయిని ఇంకో సుజాతనో మల్లీశ్వర్నో పట్టుకుంటాడు, ప్రేమించడని నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయనది చాలా విశాల హృదయం అని ఇప్పుడు అర్థమైపోయింది మనకి. ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్ అది చెప్పు. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో లేవే నువ్వు. అవును ఇంట్లో లేను. నువ్వు వెళ్ళిపో అని చెప్పావు కదా. వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోతావా? అవును. నీ ఇష్టమా అంత? సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏడు పాపు, ఏడు పాపు, ఏడు పాపు నన్ను ఇరిటేట్ చేయకు నన్ను ఊరికే. కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఎవిస్ వాస్కులర్ సెంటర్, ఎవిస్ హాస్పిటల్ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు ఈరోజు స్టూడియోలో అడ్వకేట్ వెంకటేశ్వరి గారు, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ, ఇద్దరికి కూడాను నమస్తే. నమస్తే అమ్మ. సహజంగా స్త్రీ ఏదైనా పంచుకోవటానికి ఇష్టపడుతుంది, దేనైనా ఇవ్వటానికి ఇష్టపడుతుంది, ఒక్క భర్త విషయం తప్ప. ప్రియా అనే ఒక అమ్మాయి నా దాకా వచ్చిందమ్మ లీగల్ అడ్వైస్ కార్యక్రమంలో. నాకు ఒక అవకాశాన్ని కల్పించండి నేను మాట్లాడాలని. తనతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా తీసుకొచ్చింది. ఇద్దరూ కూడా ఒక పర్సన్ చుట్టూ తిరుగుతున్నారనమాట వీళ్ళిద్దరూ. మా ఇద్దరికి అతనే కావాలి, మేమిద్దరం అతనితోనే జీవిస్తాం, ఇద్దరం మేము వదులుకోవటానికి సిద్ధంగా లేము, ఇద్దరం మేము ఇద్దరం భార్యలం అని కూడా చెప్తా ఉన్నారు. సరే ఒకసారి మీతో మాట్లాడిద్దాం, మరొకసారి పరిచయం చేసేయండి. నమస్తే మా ప్రియా. నమస్కారం అండి. మీ పేరండి? సృజన. ప్రియా అండ్ సృజన. ప్రియా చెప్పండి అమ్మా, మీరు నాకు చెప్పారు కానీ మరి పూర్తి వివరాలు మేడం వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఒకసారి చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ప్రియా. నమస్తే. మాది ప్రాపర్ వచ్చి కరీంనగర్ అండి. మాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. మాకు అమ్మ నాన్నలకు ఇష్టం లేకుండా మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. నేను బీఎస్సీ నర్స్ చేశానండి. బీఎస్సీ నర్సింగ్ చేశావు? అవును. ఓ వెరీ గుడ్. అతను ఏం చేస్తుంటారు? ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుంటారండి. ఓకే. మీ పరిచయం ఎక్కడ ప్రియా? హైదరాబాద్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు పరిచయం అయ్యారండి. అప్పటి నుంచి మేము లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పిద్దాం అనుకుంటే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, బయటకు వచ్చేసాం మ్యారేజ్ చేసుకున్నామండి. ఒక్క నిమిషం ప్రియా, ఎందుకు ఒప్పుకోలేదు? కారణాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? ఫైనాన్షియల్గా తనకి కొంచెం లేదు, అట్లా అని చెప్పేసి పేరెంట్స్ ఒప్పుకోలేదు. అలాగని చెప్పేసి నేను వదులుకోలేను కదా, ప్రేమించేశాను, అందుకే ఒప్పుకోకుండా మేము వెళ్ళిపోయాము. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదండి. ఎవరింట్లో కూడా ఇద్దరు వైపు ఒప్పుకోలేదు? అంటే కులాలు ఒకటేనమ్మా? కాదండి, ఇప్పుడు 1 ఇయర్ పాప కూడా ఉంది నాకు. పాప కూడా ఉందా? అవునండి, 1 ఇయర్ పాప ఉంది నాకు. పాప పుట్టిన కారణం నుంచి అసలు బాగుండడం లేదండి అతను. అంటే బాగుండకపోవటం అంటే? బిహేవియర్ చాలా చేంజ్ అయింది. పాప పుట్టక ముందు నుంచి స్టార్టింగ్ బాగా చూసుకున్నారు, చాలా కేరింగ్ చూశారు, కానీ ఇప్పుడు కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వట్లేదు, ఇంటికి రావట్లేదు. మీరు పరిచయం అయింది హాస్పిటల్లో, మీకు పెళ్ళి ఎన్ని రోజుల తర్వాత చేసుకున్నారు? ఒక 1 వీక్లో మేము పరిచయం అయ్యాము. ఎగ్జాక్ట్లీ అప్పుడే మ్యారేజ్ చేసేసుకున్నామండి. 1 వీక్లోనే? 1 వీక్లోనే. చాలా కేరింగ్ చూసుకున్నారు, చాలా ప్రేమగా చూసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నాము. పెళ్ళి తర్వాత
బానే ఉన్నాడమ్మా, నా నిర్ణయం కరెక్ట్ అనిపించిందా మీకు? ప్రెగ్నెన్సీ టైం వరకే బాగానే ఉన్నాడు మేడం. ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బిహేవియర్ చాలా చేంజ్ అయిపోయేది. పాప ఉట్టేసింది, తర్వాత చాలా అసలు పట్టించుకోవట్లేదు, ఇంటికి రావట్లేదు, కేరింగ్ తక్కువైంది. ఎలా ఉన్నారంటే అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు, వస్తున్నారు వెళ్తున్నారు, గొడవ పడుతున్నారు నాకు మేడం, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి ఎలా ఉంటాడు? పాపతో బాగానే ఉంటాడు, అసలు ఇంటికే రావట్లేదు మేడం. కాదమ్మా కృష్ణకుమారి గారమ్మా, ఇప్పుడు పెళ్లి వరకు ఒక ఎత్తు, పిల్లలు పుట్టాక ఒక ఎత్తు, ఎలాంటి వాడైనా కొంచెం ఒకళ్ళో ఇద్దరు పిల్లలు వచ్చాక ఆటోమేటిక్ గా మారిపోతారు అనుకో, కొంచెము బంధం బలపడుతుంది అనుకుంటాము, బాధ్యత పెరుగుతుంది అనుకుంటాము. మరి ఇక్కడ బంధం బలపడటం గానీ బాధ్యతలు రావటం గానీ ఏమి కనిపించలేదు. బలహీనమైంది బంధం. అమ్మ పాప ఏజ్ ఎంత అమ్మ ఇప్పుడు? ఇప్పుడు పాప ఏజ్ 1 ఇయర్ మేడం. కాదమ్మా, వీళ్ళ పరిచయం అయిన ఒక వారంలోనే పెళ్లి చేసుకున్నామని చెప్తోంది. పెళ్ళయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పటి నుంచి అతను మాట్లాడటం మానేశాడు, పట్టించుకోవటమే పూర్తిగా మానేశాడు అంటుంది. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే ఇరు సైడ్లు రెండు వైపులా కూడా పెద్దలకి ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఆ బిహేవియరల్ చేంజ్ ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అన్నది ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సినటువంటి విషయం. దాన్ని బట్టి అసలు ఆ బిహేవియరల్ చేంజెస్ రావడానికి ఉన్నటువంటి కారణాలు అప్రాప్రియేటా కాదా అన్నది కూడా మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయం. అమ్మా ఇప్పుడు మీరు వారం రోజుల్లోనే పెళ్లి చేసేసుకున్నాను అన్నారు కదా, ఆ వారం రోజుల్లో మరి అటు పెద్దలు ఇటు పెద్దలతోటి వారం రోజుల్లోనే మాట్లాడేసుకున్నారా మీరు? అంటే మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకపోవడంతో మేము లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాం. కరెక్టేనమ్మా, అసలు వారం రోజులు టైం గ్యాప్ అనేది చాలా తక్కువ కదా, అతను పూర్తిగా అర్థం అవ్వలేదేమో నాకు అని నీకేమైనా అనిపిస్తుందా? లేదు మేడం, చాలా కేరింగ్ గా చూసుకున్నాడు అప్పుడు, చాలా ప్రేమగా ఉన్నాడు అప్పుడు వారం రోజుల్లో. అవును మేడం, ఇదే ఆలోచించాల్సిన విషయం. ఇక్కడే అసలు మొదటి తప్పటడుగు ఇక్కడే పడింది. అంటే ఇప్పుడు యువతకి అన్ని విషయాల్లోనే తొందరపాటు తనము చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఏ విషయంలోనైనా తొందరపాటుగా నిర్ణయం తీసుకోవచ్చేమో కానీ జీవితం విషయంలోని వివాహం సంబంధించిన విషయాల్లోని తొందరపాటు పనికిరాదు అన్నది మనము ఈ కేసులో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇదే యువతకి మనం చెప్పాల్సినటువంటి విషయం. కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఏమా నీకు అనిపిస్తుందా, నేను ఇంకొంచెం అంటే పెళ్లికి అతను నిన్ను బాగా తొందర పెట్టాడా? ఇప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు మనకి, పెద్దవాళ్ళు లేకపోతే ఏం పోయింది, మనం బతకలేమా, నా మీద నీకు నమ్మకం లేదా, నన్ను నువ్వు నమ్మట్లేదా, ఇలాంటి ప్రశ్నలు జనరల్గా వింటూ ఉంటాం ప్రేమికుల మధ్యలో. అతను కూడా ఇలాగే మాట్లాడాడా? చాలా ప్రేమగా, అంటే ఎలా అంటే నేను కేరింగ్ తీసుకుంటాను, అంత సపోర్ట్ ఇచ్చాడు నాకు. అసలు అమ్మ వాళ్ళని కూడా మర్చిపోయాను నేను, అసలు వాళ్ళని మర్చిపోయేంత కాదు. అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యే వరకు కూడా, ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అలానే ఉన్నాడు, అంతేనమ్మా. చాలా ప్రేమగా ఉన్నారు అసలు. మరి ఇంత మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుందంట? నువ్వే కారణం తెలుసుకున్నాను మేడం. తెలుసుకున్నావు? తెలుసుకున్నాను. నేను ఒకరోజు ఇతను స్నానం చేస్తున్న టైంలో నేను మొబైల్ చూశాను, ఎవ్రీ కాంటాక్ట్లో లిస్టులో చాలా నెంబర్స్ ఒకే నెంబర్ మీద కాంటాక్ట్లో ఉన్నాయి. తన నెంబర్ని ఎవరు వాట్సాప్లో కూడా చెక్ చేశాను మేడం, చూశాను ఎవరు ఏంటి అని నేను నిలదీశాను. అంటే నాకేం చెప్పలేదు, ఇక వెళ్ళిపోయాడు. ఇక నేను నెంబర్ సేవ్ చేసుకొని తర్వాత కాల్ చేశాను. నేను కాల్ చేశాను మేడం. కాల్ చేస్తే ఎవరు అని అంటే నేను ప్రమోద్ భార్య అని చెప్పేసింది. నేను స్టన్ అయిపోయాను మేడం అప్పుడు. అలా చెప్పేసరికి నేను కూడా ప్రమోద్ భార్యనే మాట్లాడుతున్నాను, ప్రియానే అని చెప్పాను తనకి. తను కూడా అసలు ఏం తెలియనట్టుగానే మాట్లాడింది. ఒక రోజు మనం మీట్ అవుదాం, ఒకసారి రండి అని చెప్పాను మేడం. అసలు నువ్వు ప్రమోద్ భార్య ఏంటి, నేను కదా భార్య, నువ్వు గట్టిగా మాట్లాడలేదా మరి? అంటే నేను ఫోన్లో మాట్లాడలేకపోయాను. అసలు నేను కూడా ఎదురుగా మాట్లాడితేనే తెలుస్తుందని చెప్పేసి ఒక రోజు మీట్ అయ్యాం మేడం తను మేడం. ప్రమోద్ భార్యనని చెప్తున్నావు కదా, ప్రమోద్ నీకు ఎలా పరిచయం అమ్మా? నేను ఇక్కడ అమీర్పేటలో హాస్టల్లో ఉండి కంప్యూటర్ కోర్స్ చేసేదాన్నండి. 6 మంత్స్ నుంచి నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను కంప్యూటర్ కోర్స్ చేసి అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నాకు సోషల్ మీడియా ద్వారా నాకు ప్రమోద్ పరిచయం అయ్యాడు. తను చెప్పినట్టు ఎంత కేరింగ్ గా ఉన్నాడంటే అసలు ఇంకా వేరే ఇంకెవరు గుర్తు రావక్కర్లేదు అన్నంతగా ప్రేమించాడు. ప్రతిరోజు కాల్స్, గంటకు ఒకసారి కాల్, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆఫీస్కి వెళ్ళావా. నాకు అంటే 6 నెలల నుంచి నేను హాస్టల్లో ఉన్నాను కదండి,
నాకు తను తను తనతో మాట్లాడడం నాకు బాగా నచ్చింది. అదే ఎవరో ఒకళ్ళ మన మీద కేర్ తీసుకునేసరికి అసలు యు ఫీల్ దట్ కరిగిపోయినట్లు అయిపోయింది బై సంబడి. అదే అనిపిస్తుంది అనుకుంటా ఆ 6 నెలల్లో ఆ 3-4 నెలల్లో తన తన పరిచయం మాత్రం చాలా బాగా అనిపించింది. జస్ట్ 2 మంత్స్ బ్యాక్ మనకి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు మనం పెళ్లి చేసుకుందాము కెరియర్ అది సెట్ అయిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళకి చెప్దాము అప్పటికి నేను కూడా ఒక ఫైనాన్షియల్ స్టేటస్లో ఉంటాను కదా అని పెళ్లి చేసుకుందాం అన్నాడు. నేను ఒప్పుకున్నాను. మరి అమ్మ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా మీరు? నేను చెప్పలేదు. తనకి ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా సరిగ్గా లేదు కదా అని నేను చెప్పలేదు. ప్రస్తుతానికి ఆగుదాము. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీరు? తెలియదు తెలియదు తెలియదు. ఇంట్లో అతను పరిచయం అయిన ఎంత కాలానికి మీరు పెళ్లి చేసుకున్నారు? 2 మంత్స్ అండి. జస్ట్ 2 మంత్స్. ఫస్ట్ అమ్మాయిని వారం రోజుల్లో చేసుకుని ప్రియా అని ఈ అమ్మాయిని కనీసం 2 నెలలు టైం ఇచ్చాడు. 2 నెలలు టైం ఇచ్చాడు అంటే ఇట్లాంటి వాళ్ళండి ఊపిరి సలపనివ్వరు. ఇప్పుడు నిజం ప్రేమ అనుకోండి చూపించాలి, కానీ అబద్ధ ప్రేమను ఎంతైనా చూపించవచ్చు కదా. ఆ క్షణానికి చూపించేశాడు, చూపించేసేసి ఇద్దరిని పెళ్లి చేసేసి. కానీ ఇద్దరు కామన్ గా ఒకటే డైలాగ్ చెప్తున్నారు, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు, ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళిద్దరు తప్పు పట్టట్లేదు అతన్ని. నిజమైన ప్రేమ అయితే ఒక మోతాదులోని దాన్ని పెద్ద ప్రదర్శించక్కర్లేదు. ఇక్కడ నిజమైన ప్రేమ అయితే ఇది అబద్ధము కాబట్టి కావలసినట్టుగా నటించాడు. ఇది ప్రేమ కాదు, ఇది కేవలం నటనమే. ఇప్పుడు ఇంకొక అమ్మాయి సీన్ లోకి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి కూడా ఇంతకంటే 3 అమ్మాయి వచ్చినా కూడా వచ్చినా ఇదే చెప్తారు. ఎంతమంది వచ్చినా వాళ్ళు చెప్తారు అతని ప్రేమ అద్భుతం అని చెప్తారు. అతని మ్యానుఫ్యాక్చరింగ్ అలా జరిగింది. అది అది డిఫెక్ట్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఏదన్నా కానివ్వండి అతను మ్యానుఫ్యాక్చరింగ్ అలా జరిగింది. అతను ఈ అమ్మాయికి ఒక రకమైన మాట చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం చేసేసుకుందామని ఈ అమ్మాయిని రష్ చేసి ఆ అమ్మాయినేమో నేను సెటిల్ కాలేదు కదా అందుకని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు ఎందుకో మనం చక్క ప్రేమ పక్షుల్లా ఉందాము అని ఆ అమ్మాయిని ఒప్పించి ఈమెకేమో హాస్పిటల్లో పరిచయం అయ్యాడు, ఆమెకేమో సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఈమెకు అసలు వ్యవధే లేదు. వారం రోజుల్లో అతనేంటి అతని ఫ్రెండ్స్ ఏంటి తెలిసే అవకాశమే లేదు. అటెన్షన్ దొరికింది. ఈ అటెన్షన్ని వీళ్ళు ప్రేమ అనుకున్నారు, పెళ్లి చేసేసుకుంది, పాప వచ్చేసింది. కానీ అతనికి మైండ్లో మట్టుకు ఈమె కోసం ఫిక్స్ అవ్వాలని అతను అనుకోలే. అందుకే చాలా త్వరగా త్వరగా చాలా ఆప్షన్స్ చూసుకుంటున్నాడు అతను. ఈ కేసుని అనలైజ్ చేసినప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ దట్ అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకు ఈ ఈ పరిస్థితికి వీళ్ళు వచ్చారు అని ఆలోచించినప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ తొందరపాటు. టైం ఫ్యాక్టర్ నేను ప్రధానంగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రియా చెప్పిన కేసు విన్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే 1 వారం రోజుల్లోనే ఆమె డెసిషన్ తీసుకుంటుంది. తన అంటే ఆ అమ్మాయి హార్డ్లీ ఒక 25 ఇయర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంటే ఆమెకి ఇంకొక 75 సంవత్సరాలు జీవితం ఉంది. 75 సంవత్సరాలు జీవితం గురించి ఆమె కేవలం 1 వారం మాత్రమే వెచ్చేస్తుంది. 1 వారంలోనే ఒక డెసిషన్ తీసుకోవడము, ఆ డెసిషన్ కూడా ఎంత తొందరపాటు నిర్ణయం అంటే తల్లిదండ్రులకి వ్యతిరేకంగా తను వెళ్ళడము 2వ తప్పు ఈ అమ్మాయి చేసినటువంటి. ఏ తల్లిదండ్రులైనా కానీ తమ బిడ్డ చాలా బాగుండాలి అని కోరుకుంటారు. ఆ బాగులోని ఏమేమి అవసరమో అన్నది వాళ్ళు చూస్తారు. ఈ తల్లిదండ్రులు పెంచారు నిన్ను, ఇక్కడ క్రూయల్ పేరెంట్స్ కాదు మీ కేసులోని తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక ఆడపిల్ల అయినా కూడా ఒక నర్సింగ్ కోర్స్ చేయించి, నర్సింగ్ కోర్స్ అంటేనే జనాలతో సంబంధం ఉన్నటువంటి కోర్స్, అటువంటి కోర్స్ అంటే వీళ్ళు చాలా ఏదో చాలా మూర్ఖులు లేదా చాలా ఆర్థడాక్స్ అన్నట్టు కాదు. వాళ్ళు పబ్లిక్లోకి ఈ అమ్మాయిని పంపించి ఆ కోర్సు చదివించి ఆ తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి పరిస్థితికి తీసుకురావడం అంటే అటువంటి తల్లిదండ్రులు తప్పకుండా ఒక మంచి అబ్బాయిని చూసి అమ్మాయి భవిష్యత్తు బాగుండేటట్టు పెళ్లి చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ 25 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రుల్ని కాదని వాళ్ళు విస్మరించి వాళ్ళు వద్దంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ నిర్ణయం తప్పని తను నిర్ణయం తీసుకొని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అన్నది సెకండ్ మిస్టేక్. ఓకే, థర్డ్ మిస్టేక్ ఈ షార్ట్ టైం వలన వెరిఫికేషన్ చేయకపోవడము. ఈ అబ్బాయి ఇందాక మేడం చెప్పినట్టుగా కనీసం 1 వీక్లో నిజంగా మేడం అన్నట్టుగా అక్కడ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరు వాళ్ళ అతని గురించి ఏమీ తెలియదు.
వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఫ్రెండ్స్ ఏంటి, ఆయన ఎడ్యుకేషన్ ఏంటి, ఆయన కాండక్ట్ ఏ విధంగా ఉండింది కాలేజ్లోని అన్నది ఇవన్నీ ఏమీ చూడకుండా షీ జస్ట్ టేక్స్ అ డెసిషన్. దేని మీద డెసిషన్ చేసుకుంది? నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. అవును, నిన్ను వారం రోజులు బాగా చూసుకున్నాడు, మరి 25 సంవత్సరాలు బాగా చూసుకున్న తల్లిదండ్రులు నువ్వెందుకు ఇగ్నోర్ చేసావు? దట్ ఈస్ ద 4th mistake అకార్డింగ్ టు. ఇది కాకుండా అన్నిటికంటే క్రూషియల్ థింగ్ ఏంటంటే, షీఈస్ వెరీ సైకలాజికల్గా అంటే మానసికంగా చాలా సున్నితమైనటువంటి మనిషి, చాలా వీక్ పర్సనాలిటీ. అంటే ఎవరైనా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను చాలా బాగా చూసుకుంటాను అని ఒక యాక్షన్ రూపంలో చూపించగానే ఆమె పడిపోతుంది. ఎందుకమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నావు వారం రోజుల్లోనే మేడం ఇందాక అడిగారు, చాలా క్రూషియల్ క్వశ్చన్ అడిగారు. దానికి ఆమె ఆన్సర్ ఏమిస్తుందంటే, అతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఏంటి అంతే, ఆయన ఎడ్యుకేషన్ చూసి చేసుకున్నానని చెప్పదు, ఆయన జీతం చూసి చేసుకున్నానని చెప్పదు, ఆయన సొసైటీలో ఆయన స్టేటస్ చూసి చేసుకున్నానని చెప్పదు, ఆయన తల్లిదండ్రుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి చేసుకున్నానని చెప్పదు, ఇవేమీ చెప్పదు. షీ జస్ట్ సేస్ దట్ వారం రోజుల్లో నన్ను చాలా బాగా. అమ్మా, ఇవన్నీ చెప్పటానికి ఆమెకి ఏమీ తెలీదు. ఆమెకు తెలిస్తే కదా అవన్నీ చెప్పడానికి. కనిపించిన తల్లిదండ్రుల కంటే కూడా రేపు ఇంకా బాగుంటుంది. భవిష్యత్తు అంటే కూడా చాలా సంవత్సరాలు లెక్క ఇట్లేదండి, రేపే అంతే, రేపటి వరకు చూసుకుంటున్నారు అంతే. ఈమె వారం రోజుల్లో ఆ 4 సినిమాలు 5 ఐస్ క్రీములు ఇప్పించగానే అతను చాలా కేరింగ్ అనిపించింది. సృజన, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా, మీరేమేం ఏం చదువుకున్నారు మీరు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశానండి. దాని తర్వాత లాస్ట్ ఇయరే గ్రాడ్యుయేషన్ అయింది నాది. తర్వాత అమీర్పేటకు వచ్చి నేను ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని మొన్ననే 3 మంత్స్ బ్యాక్ నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. 2 మంత్స్ బ్యాక్ తిని పరిచయం అయ్యాడు. అమ్మా, మీకు అతను సోషల్ మీడియాలో ఏ మాధ్యమం ద్వారా పరిచయం అయ్యాడు? ఆయన డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అండి. మీరు రెగ్యులర్ గా సెర్చ్ చేస్తారా డేటింగ్ యాప్ ని? అవునండి, అంటే నేను క్యాజువల్ గా వెతకడం స్టార్ట్ చేశాను. అంటే అంత సీరియస్ గా వెళ్దామని నాకు ఉద్దేశం లేదు. పెళ్లి గురించి, పార్ట్నర్ గురించి చూసారా, ఫ్రెండ్ కోసం చూసారా మీరు? ఫ్రెండ్ కోసం చూసాను. ఫ్రెండ్ కోసం చూసారు, ఓకే. అతను అప్పుడు ఏం చదువుకున్నాను అవన్నీ కరెక్ట్ గా చెప్పినట్లు అనిపించిందా? చెప్పాడండి, డిగ్రీ చేశాను అని అన్నాడు. ప్రస్తుతానికి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను అన్నాడు. అది కరెక్ట్ గానే అనిపించింది. అంటే హాస్పిటల్ పేరు అవి చెప్పాడు. 1-2 సార్లు అక్కడికి వెళ్ళి కలిశాను, అదంతా కరెక్ట్ గానే అనిపించింది. కొన్నిసార్లు రా, వీలైతే కలుద్దాం రా అని అన్నప్పుడు లేదు పని ఎక్కువ ఉంది అని చెప్పేవాడు. ఓకే, సో తను హార్డ్ వర్కింగ్ అని కూడా అనిపించింది నాకు. అనిపించింది. మరి ఇప్పుడు ఇతని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పే విషయంలో నువ్వు ఎందుకు వెనకడుగేశావు ఇతను పరిచయం చేయడానికి? టెక్నీషియన్ అంటే ఇంట్లో చెప్పుకోవడానికి బాగోదు కదండి. తను ఇంకా ఏదో పై చదువులు చదవడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు. ఈలోపు నేను కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కాబట్టి తన మెయింటెనెన్స్, తన కోర్సులకు ఏమన్నా అవసరమైతే నేను కూడా చూసుకుందాం అనుకుని, అంత అంత ఫ్యూచర్ చూసుకునే నేను తనని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. పెళ్లి జరిగిందమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేసుకున్నారా? అయిందండి, సీక్రెట్ గానే అయింది. ఎక్కడ జరిగింది? మేము గుడికి వెళ్ళి చేసుకున్నామండి. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, అంత సీక్రెట్ గా అతను అన్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఆ టైంలో నేను అంత ఆలోచించలేకపోయానండి. తను చెప్పడం అయితే తను తొందర పెడుతున్నట్టు మాట్లాడలేదు, కానీ మనం చేసుకుందాము, నాకు నువ్వు కావాలి అన్నట్టు మాట్లాడాడు. అది నాకు ఆ క్షణానికి అట్లా నమ్మబుద్ధి అయింది. అతనిది ఒక ఆరితేరిన, అంటే 64 కళలు ఉన్నాయి కదా మనకి, వాటిలో ఇది ఒక కళ అన్నమాట. తను నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి వాళ్ళు వచ్చేటట్లుగా చేస్తాడు. కరెక్ట్ అమ్మా. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవాలనుకోవడం అంతకంటే తప్పు కాదు, కానీ మనమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు పిల్లలు అనేవాళ్ళు. అంతే కదా, 2 కుటుంబాలు ఉన్నాయి, ఇటొక కుటుంబం అటొక కుటుంబం ఉంది. ఈ కుటుంబాల వాళ్ళని ఒప్పించడానికి కూడా వీళ్ళకి ఓపిక లేనప్పుడు వీళ్ళు జీవితాంతం కలిసి ఉండే ఓపిక ఎలా ఉంటుంది? ఈ షో చూసే పిల్లలు ఎవరైనా సరే, ఆడపిల్లలు కావచ్చు, ఆడపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ ప్రపంచంతో పని లేదు అనుకునేవాడిని అస్సలు నమ్మొద్దు. ప్రపంచం లేకుండా ఏముందండి? ఉండేదే మనం, ఉండేదే ప్రపంచంలో కదా, ప్రపంచంలో. రైట్, అసలు ప్రియాకి ఏమైందో నెక్స్ట్ అడుగుదామమ్మా ఒకసారి. కాదమ్మా,
మరి నువ్వు నిలదీసావా ఈ అమ్మాయిని కలిసిన తర్వాత ఏం జరిగింది? ఈ అమ్మాయి చూస్తే భార్య అంటుంది, ఏంటి ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అని అంటే, చెప్పట్లేదండి నేను పెళ్లి అయిపోయింది నీకు నాకు అవసరం లేదు అది ఇది అని చెప్పేసి గొడవ చేసి వెళ్ళిపోయాడండి. ఇంట్లో నుంచే వెళ్ళిపోయాడు. నేనేం చేయలేక నేను అమ్మ వాళ్ళని కూడా వదిలేసి వచ్చాను అని ఈతనే నమ్ముకున్నాను. నేను అసలు నేను ఎలా ఉండాలి అసలు నాకు అర్థం కాదు. పాపను చూస్తే నేనేం అర్థం కావట్లేదు మేడం నాకు. అసలు నాకు న్యాయం కావాలని ఇంత దూరం మీ దగ్గరికి నేను వచ్చాను. మా భర్త చూస్తే అలా ఉన్నారు, ఈమె చూస్తేనే నాకు నా అమ్మ కూడా అని అంటుంది. అసలు నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు మేడం. నువ్వేమంటావమ్మా? అతి రీసెంట్గా నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తను వద్దనుకునే నా దగ్గరికి వచ్చాడు కాబట్టి తను నాకు భర్త అని అంటానండి. నేను నువ్వు అడగలేదా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఒక పాప కూడా ఉంది, మళ్ళీ నన్ను ఎందుకు? నేను అడిగానండి తన నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే నిలదీశాను. నీకు తెలియదు అనుకుంటున్నావేమో, మేమిద్దరం కలిసాము మొత్తం నేను వెనక చూశాను అని అడిగాను. నిలదీస్తే అప్పటి నుంచి నా ఫోన్ కాల్స్ కూడా అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. వస్తున్నాడా, ఎవరింటికి వస్తున్నాడు ఇప్పుడు? లేదు, నా దగ్గర కూడా ఏం రావట్లేదు. టైమ్ లైన్ చెక్ చేస్తే తన టైంలో తనకి తన వాళ్ళ ఇంటి నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో అప్పుడు నా దగ్గరకు వస్తాడు. నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తాడు, తక్కువ టూకీగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనక నుంచి చెక్ చేసి మేము కలిసి ఫోటోలు కాల్స్ అన్ని వెరిఫై చేసినప్పుడు తేలింది ఏంటంటే తన ఉంటే తనతో లేదంటే నాతో. ఇప్పుడు మరి ఇద్దరి దగ్గరికి ప్రెజెంట్ అయితే, సో మరి మీ ఇద్దరు ఏం డిసైడ్ అయ్యారో చెప్తే మేడం వాళ్ళు చెప్తారు మీకు ఏం చేయాలి ఏంటి. ఒకటి మనం క్లియర్గా మాట్లాడుకుంటే, ఇంత నమ్మకం ద్రోహం చేసిన మనిషి నీకు కావాలనిపిస్తుందా? తనంటే ఇష్టం ఉందండి. ఇంతవరకు తను నాకంటూ మా రిలేషన్షిప్లో తను కాంట్రిబ్యూట్ చేసింది ఏమీ లేదు. నేనే ఇంకా తన మీద డబ్బులు పెట్టి ఏదో కోర్సు చేసింది ఉంది కాబట్టి, నేను చేసిందే ఎక్కువ ఉంది కాబట్టి, నాకు తన మీద ఇష్టం ఎక్కువ ఉంది కాబట్టి నేను తనని కావాలి అనుకుంటున్నాను. ఇంత మోసం చేసినప్పటికీ ఒక అమ్మాయిని ముందే పెళ్లి చేసుకుని ఒక పాపని కని ఈ విషయాలన్నీ దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీకు ఇష్టం ఉందా అతని మీద? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నానండి. ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు? అతను సరిదిద్దుకోలేని తప్పమ్మా చేసింది, మామూలు తప్పు కాదు. ఎందుకంటే పోనీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అనుకుని ఏదో కుదరక మానేసుకుని తర్వాత మీతో స్నేహం వచ్చి ప్రేమగా మారి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నువ్వు నీ గతం చెప్పలేదేంటి అని అడిగి అడగకుండా ఉండొచ్చు. మ్యారేజ్ గురించి చెప్పలేదు మీకు? అసలు పెళ్లి లేదు, పిల్లా లేదు, రెండూ లేవు. పెళ్లి సంగతి చెప్పలేదు, పాప ఉన్న సంగతి చెప్పలేదు. కాకపోతే ఆమెకి ఉద్యోగం గురించి చెప్పాడు. సరే ఉద్యోగం చేస్తున్నాడు కదా అనుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు అతను పెద్దవాళ్ళ దాకా విషయాలు ఎందుకు వెళ్ళనివ్వడంటే, పెద్దవాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, వీళ్ళంటే చెయ్యరు కానీ వాళ్ళు చేస్తారు కదా. అందుకని అసలు ఇంకేమన్నా ఉన్నా ఆశ్చర్యపోకర్లా మనం వ్యాపారం ఇద్దరి దగ్గరికి వెళ్ళట్లేదు. అదే మరి ఇంకో థర్డ్ పర్సన్ వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఎపిసోడ్ చూసాక ఇంకొకరు ఎవరన్నా కాల్ చేసి లీగల్ అడ్వైస్ కి వస్తానన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు. జయ గారు, సమస్య ఒక సమస్య కాదు, రెండు సమస్యలు ఇక్కడ కూర్చున్నాయి. ఇక్కడ అవును కదమ్మా, ఈ రెండు సమస్యలు వాళ్ళ పరిష్కారం మాకు న్యాయం కావాలి అని ప్రియ అడగడము, మరి సృజన ఏ టైప్ ఆఫ్ న్యాయం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు, ఇలా ఎలా మోసపోతున్నారు, ఎందుకు ఆలోచించట్లేదు అని. నాకు అమ్మాయితో ప్రియతో మాట్లాడిన దేవుడి నుంచి నాకు ఇదే తెలుస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయం మటుకు మాట్లాడితే, వాళ్ళు మోసపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్గా అంటే వాళ్ళ చదువులో కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాల్లో కానివ్వండి, వాళ్ళ మేధస్సుని ప్రదర్శిస్తున్నారు, కానీ వారి జీవితం విషయంకి వచ్చినప్పుడు దే ఆర్ ఫెయిలియర్, దే ఆర్ ఇన్నోసెంట్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు 100% మనం గట్టిగా చెప్పొచ్చు చాలా అమాయకంగా వాళ్ళు మోసపోతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి జయ గారు, మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలము మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇంకా కూడా ఇంకొక అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఒక పిల్ల అయినా కూడా నీకు అతనితోనే ఉండాలనిపిస్తుందా ఇంకా కూడా? కావాలి మేడం, ఎందుకంటే మాకు పాప ఉంది కదా, రేపు నేను సమాజంలో ఏ విధంగా నేను చూపించాలి మేడం? మీరు ఎలాగైనా చేసి నా భర్తనే నాకు. చూడమ్మా, నువ్వు న్యాయం కావాలి న్యాయం కావాలి అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకు న్యాయం చేయాలి అంటే ఆమెకు అన్యాయం, కరెక్ట్ అమ్మా, ఆమెకు అన్యాయం జరుగుతుంది కదా.
మరి ఎట్లా అట్లా ఆమెకు అన్యాయం జరుగుతుంది కదా. ఈ విషయంలో ఆమె తప్పు లేదు. నీ భర్త నిన్ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డనికని చెప్పలేదు కాబట్టి ఆ అమ్మాయి తప్పు లేదు. నువ్వు ఆ రోజు నువ్వెలా నమ్మేవో అతన్ని, ఈరోజు ఆ అమ్మాయి కూడా అలాగే నమ్మింది. మేడం ఇప్పుడు నేనే మోసపోతున్నాను కాదు, నా బిడ్డ కూడా మోసపోతుంది. ఇప్పుడు నాకు కూడా అన్యాయం జరిగినట్టు నా బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. అవును, మరి నాకు నా బిడ్డకి ఇప్పుడు నేనేం చెప్పాలి రేపు? ఇప్పుడు బిడ్డ నువ్వు ఉన్నారు, ఒకవేళ అతను నీతో ఉంటానని వస్తాడు, రేపు ఇంకొక అమ్మాయిని ఇంకో సుజాతనో మల్లీశ్వర్నో పట్టుకుంటాడు, ప్రేమించడానికి నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయనది చాలా విశాల హృదయమని ఇప్పుడు అర్థమైపోయింది మనకి. ఎట్లా మరి నీకు నమ్మకం ఎట్లా వచ్చేది? సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సమాధానం లేదు, ఎందుకు లేదో చెప్పమంటారా? అసలు వీళ్ళు కుటుంబాలను పోగొట్టుకున్నారు. వీళ్ళకి కుటుంబాలు ఉండి ఉంటే ఈ అమ్మాయి తండ్రో, ఈ అమ్మాయి అన్నో, వీళ్ళ అమ్మో, వీళ్ళ అక్కో, ఎవరో ఒకళ్ళు నలుగురు వచ్చి కూర్చొని ఏమిరా నువ్వు చేసిన పని అని గట్టిగా మాట్లాడతారు అనే భయం ఉంటే పోయింది కదా. ఎంతైనా అది పనిచేస్తుందండి. ఆమెకు ఒక కుటుంబం ఉంది, ఆమెకు ఒక చదువు ఉంది, ఆమెకు ఒక ఉద్యోగం ఉంది. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఒక క్వాలిఫికేషన్స్ లాంటివి. వీటన్నిటిని మించి అసలు ఆత్మవిశ్వాసమే ఉంటే వారం రోజుల్లో అతను పెళ్లి చేసుకునేది కాదు. ఆడపిల్లలు అది నేర్చుకోవాలి, ఆత్మవిశ్వాసం. వీళ్ళు ఆత్మవిశ్వాసం అంటే ఏమనుకుంటున్నారంటే కొద్దో గొప్ప చదువుకొని సిటీలోకి వచ్చేసేసి హాస్టల్స్లో ఉండి ఒక 10,000-15,000 సంపాదించేసి రంగురంగుల ప్రపంచం చూసేసి ఈలోపు బైక్ వేసుకుని ఒక హీరో వచ్చేస్తాడు, హీరో మహేష్ బాబు లాగా వస్తే అతను వెనకెక్కేసేసి సినిమాకి వెళ్ళిపోవడం, ఇదే ఆత్మవిశ్వాసం అనుకుంటున్నారు. అందుకే ఇలాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు వాళ్ళు. కాదు, ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది. నాకు నా తల్లిదండ్రులకి నచ్చాలి ఒక భర్త అనేవాడు. లేదు, నా తల్లిదండ్రులకి నచ్చకపోయినా కనీసం ఒక టైం తీసుకోవాలి నేను. ఓకే, ఒక టైం తీసుకొని నా తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నం చేయాలి. కాదమ్మా, వీళ్ళిద్దరూనేమో మాకు అతను కావాలని అంటున్నాడు. మరి అసలు అతనేమంటున్నాడు విందాం మరి ఒకసారి. ఒకసారి కాల్ చేయండి ప్రియా, ఏమంటున్నాడు? హలో. హలో, ఏమండి? చెప్పు, ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్ అది చెప్పు. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో లేవే నువ్వు. అవును, ఇంట్లో లేను. నువ్వు వెళ్ళిపో అని చెప్పావు కదా. వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోతావా? అవును. నీ ఇష్టం అంతా. నువ్వు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి మరి? వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావా? నీ ఇష్టం అంతా. కాళ్లలో నొప్పి, నరాల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్.